వినవే బాల నా ప్రేమ గోల గుబుల్ గుబుల్గా. ఆ తర్వాత ఏంటప్పా? ఏది ఏమైనా పాత పాటలు మర్చిపోవటం క్షమించరాని నేరం. మళ్ళీ మొదలుకొద్దాం. వినవే బాల నా ప్రేమ గోల గుబుల్ గుబుల్గా గుండెలు దడగా. ఎవరది? పాటల్లో జ్వరబడి పదాలు మార్చేసేది. వినరా బావా నా ప్రేమ గోల. నేనే బావా బాలకుమార్ని, మన ఇంటి ఓనర్ని. మన ఇల్లేమిటి మన ఇల్లు? ఇది నీ ఇల్లు, నేను అద్దెకుంటున్నాను. ఇంకొకసారి నన్ను బావా అని పిలిచావో ఈ సబ్బు బిళ్ళ మీకు చచ్చిపోతాను. అవేం మాటలు బావా పొద్దున్నే. అయినా నిన్నందరూ బావా బావా అని పిలుస్తున్నారు కదా అని నేను కూడా ముద్దుగా బావా బావా అని పిలుస్తున్నాను. అందరూ ఉత్తినే పిలుస్తారు కానీ నువ్వు ఫీల్ అయిపోతున్నావు. అసలు నాకు బుద్ధి లేదు. సలక్షణంగా బాదరబందీ వరప్రసాద్ అని పేరుండగా అంత రాస్తే రీఫులు అరిగిపోతుందని ఇంటి పేరులోని బాణి అసలు పేరులో వాణి తీసుకొచ్చి బావా అవ్వటం, నీకు దొరికిపోవడం నేను క్రితం జన్మలో చేసుకున్న పాపం. బాధపడకు బావా, ఇవాళ్ నుంచి నీకోసం నేను కూడా పేరు మార్చుకుంటాను. బాలా కుమారి. బాలలో మొదటి అక్షరం, కుమారులో మొదటి అక్షరం, రెండూ కలిపి బాకు అని పేరు పెట్టుకుంటాను. ఏది ఒక్కసారి నన్ను బాకు అని పిలవ్వా బావా. బాకు అనేం కర్మ? కత్తి సుత్తి గొడ్డలి గుణపం అన్ని పిలుస్తాను కానీ నన్ను మాత్రం బావా అని పిలవకు. నేను కాస్త ఒళ్ళు చేయడం వల్ల నీకు నేను ఆనడం లేదు కానీ 16 ఏళ్ళు వయసప్పుడు నన్ను చూసి ముచ్చటపడి మా ఇంటికి పేపర్ తీసుకొచ్చి కుర్రాడు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. వాడు కట్టుకున్నా పోయేది. అవును, కట్టుకుంటే వాడిపోయేవాడు. చూడు బాకు, ఇంకా ఎందుకు వచ్చిన ఆరాటం? అయిపోయింది, మూడొంతులు అయిపోయింది. ఇంకో 10 ఏళ్ళు నీది కాదనుకుంటే హాయిగా దుకాణం మూసేయచ్చు. ఈ 10 ఏళ్ళు కృష్ణారామ అనుకుంటూ హాయిగా ఉండు, ప్రస్తూనే వస్తా. అంతేనా బావా? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా ఒక్క కట్ట కూడా ఎక్కువ రాదే. కోడి పెట్టలాగా నోట్ల కట్టలు కూడా గుడ్లు పెట్టే రోజు ఎప్పుడొస్తుందో ఏమిటో దేవుడా. ఏంటి ఇక్కడ చూస్తున్నావు? అక్కడ చూడు, ఆడెంత గొప్పడో చూడు. పెట్రోల్ ఖర్చు లేకుండా బండి నడిపేస్తున్నాడు. మీరు ఉన్నారు ఎందుకు బుద్ధి లేని మనుషులు? ఎరా తిరుపతి, బాగున్నావా? బాగున్నా సార్. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు సార్. నీ ఆరోగ్యం గురించి ఏమన్నా వర్రీ అంటాను. మందులు అవి వాడుతుండు, 10 మందికి ఉపయోగపడే మంచి మందులు వాడు. అది కొబ్బరి మంచిదేనా? మంచిదే. హైగా ఎక్కువైంది, చెమట పడితే అదే పోతుంది. చూడు, అక్కడ బండి పెట్టాను, ఒక అరగంటలో వచ్చేస్తాను. జాగ్రత్తగా చూస్తా ఉండు, దొంగ ముండా కొడుకులు ఎక్కువైపోయారు. అలాగే నేను మీ అందరికీ క్షవరం చేస్తే వీడు నాకు చేస్తున్నాడు. బండి స్టాండ్ లో పెడితే డబ్బులు అయిపోతాయని ఎక్కడ ఉంచుతాడు? ఇదిగో రసీదు. ఆ కాయగూరలు ఎలా ఉన్నాయి? ఇవేమి డబ్బులు త్వరగా? ఏం సత్యం, వ్యాపారం ఎలా ఉంది? ఇదిగో రసీదు, త్వరగా డబ్బులు ఇచ్చే. ఏ వ్యాపారం లే బాబు, నీ పనే బాగుంది.
రోజు రోజుకి కూరగాయలు కొనేవాళ్ళు తక్కువైపోతున్నారు. మరి ఎంతంటున్నారో ఏమో మాయదారి మోక. నీ చేత తిట్లు తింటున్నారుగా వెంకట్రా. తీతి అది పశువులకు పెట్టే తెలగపిండి, నీకెందుకు? చూడు, ఉలవలు కూడా పశువులకే పెడతారు, కానీ అందులోంచి నీళ్లు తీసి మనం ఉలవచారు కాచుకోవడంలా? కాదేది కవిత కనర్హం అన్నాడు శ్రీశ్రీ, కాదేది వంట కనర్హం అన్నాడు ఈ బావ. ఇద్దరు పేర్లు రెండు అక్షాలే. డబ్లి ఏం వేయలేడా? లేడండి, పక్కూరు పెళ్లికెళ్ళాడండి. మీరు వచ్చే డబ్బులు బదులు బియ్యం అన్నాడండి. బియ్యమా? బియ్యం నేనేం చేసుకుంటాను రా డబ్లి. అంటే తమరు బోంతేరా, తిండి కూడా మానేశారా? అవునాయినా, నీళ్లు తాగి గాలి పీల్చుకుని డబ్బు వాసన చూసి బతుకుతాను. నీకెందుకురా, ఇడెవరా కొత్త? అవును సర్లే. బియ్యం బాగున్నాయి, కేజీ ఎంత? అంతైతే మీకెందుకండి, కొంటారా పెడతారా? అదే నిజమేగా. వచ్చే సంవత్సరం వీడికి మున్సిపల్ షాపుల కాంట్రాక్ట్ రానియకుండా చూడు స్వామి. వంకాయలు ఎలా ఇస్తున్నావు? కేజీ 8 రూపాయలండి. 8 రూపాయలా? అవునండి. 4 రూపాయలకివ్వు. కుదరదండి. పర్వాలేదు బాబు, 4 రూపాయలకివ్వు. కుదరదంటే కుదరదమ్మా. ఎందుకు కుదరదమ్మా? 4 రూపాయలకి అన్ని రకాల కాయగూరలు నేను ఇస్తాను. ఉదప్కా తీసుకోండి. 4 రూపాయలు ఇవ్వడమ్మా. దోసుడు బియ్యం ఉన్నాయి, తీసుకుంటారా? ఏమిటి దోసుడు బియ్యమా? ఆ పోలండి, 2 రోజులైన తర్వాత కిలో అవుతాయి, అప్పుడు అమ్ముతాను. మార్కెట్ లో కూర అడుక్కొచ్చి అమ్ముకోవడానికి సిగ్గులేదు. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. ఎవరనుకున్నావరా నన్ను మున్సిపల్ మార్కెట్ కి కాంట్రాక్టర్ని? నువ్వు అసలు రోడ్డు మీద కాయగూరలు అమ్మడానికి వీలేదు, మర్యాదగా పన్ను కట్టు. ఇంటింటికి తిరిగి కాయగూరలు అమ్ముకుంటూ పెళ్ళం బిడ్డల్ని పోషించుకుంటున్నాను బాబు, తప్పైపోయింది బాబు. బాబు ఇదిగో ఈ 2 అరటిపళ్ళు తీసుకుని నన్ను వదిలేండి బాబు. అలా రా దారికి, నాది జాలిగుండే పో. ఈ పూటకి బ్రేక్ఫాస్ట్ ప్రాబ్లం తీరికేది. అవును, ఇక్కడి నుంచి మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలా? మున్సిపాలిటీ చెత్త బండి, కాసేపు ముక్కు మూసుకుంటే పైసా ఖర్చు లేకుండా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఎత్తండి ఎత్తండి, త్వరగా ఎత్తండి. నమస్కారం అండి. ఏంటి బాబు మీ నాకు దండాలెడుతున్నారు? ఈ ఖాళీగానే ఉందిగా, నమస్కారం అయితే పడుతుందని. బండి ఎక్కడికి వెళ్తుంది మున్సిపాలిటీకి? తంత జరిగింది అక్కడికే కదండి, మీరు అక్కడికే అనుకుంటాను. అన్నట్టు నువ్వేదో లోన్ కోసం అప్లికేషన్ పెట్టినట్టున్నావు, ఏమైంది? ఏమైంది నా బొందా, అసలు ఏం జరిగిందంటే? వెళుతూ మాట్లాడుకుందాం. ఎక్కడ బాబు ఎక్కండి ఎక్కండి. ఈ పిచ్చివాడు ఎవడు? ఈ పిచ్చివాడు ఆ పిసినారి కాంట్రాక్టర్ ఇంట్లో ఒకప్పుడు వంటవాడు. వాడి పిసినారితనం ప్రత్యక్షంగా చూసి పిచ్చివాడైపోయాడు పాపం. పెరా మళ్ళీ తాగొచ్చావా? అబ్బే నేను తాగరాలేదండి, సత్య ప్రమాణంగా చెప్తున్నానండి. మరి ఆ కంపి ఏమిట్రా, తాగు చెప్పవే. అబ్బే లేదండి, నేను తాగరాలేదండి, వచ్చాక తాగానండి. ఒరే చూడు, నేనేదో మంచి ఉండేవాడిని కాబట్టి నోరు మూసి కూరుకుంటున్నాను రా. ఇప్పుడు కొత్త కమిషనర్ రాబోతోంది, నువ్వు ఇలాంటి వ్యధవ పనులు చేసావంటే డొక్క చించి మారేస్తుంది, జాగ్రత్త. అవును, ఈ వ్యధవ తోగుడు నీకు ఎలాగ అలవాటైందిరా? ఏం చెప్పమంటున్నాడు బాబు, మా బాబు వల్ల అలవాటైందండి. ఏట్రా మీ బాబు వల్ల? అవునండి బాబు, నా వల్ల మా బాబు తాగబోతాయండి, మా బాబు వల్ల నేను తాగబోతాయండి. అదేలాగా నేను పుట్టాక నా అందాన్ని చూసి ఆ సంతోషాన్ని తట్టుకోలేక నా బాబు తాగబోతాయండి. నా బాబు సత్యాక ఆ దుఃఖానికి తట్టుకోలేక నేను తాగబోతాయండి. సర్లే సర్లే చూడు, కొత్త కమిషనర్ గారు వస్తున్నారు, ఇప్పుడైనా కాస్త జాగ్రత్తగా ఉండు. అడ్డగలేను బాబా. నమస్తే సార్. ఎవరమ్మా? సార్ కొత్తగా వచ్చిన కమిషనర్ గారేమో. కొత్త కమిషనర్ అయితే మన దగ్గర ఎందుకు వస్తుందిరా, మనమే ఆవిడ దగ్గరికి వెళ్తాం. ఎవరమ్మా? నా పేరు జయకుమారి, కొత్తగా అపాయింట్ అయ్యాను, ఇదిగో నా పోస్టింగ్ ఆర్డర్. నువ్వు జయకుమారివే ఎందుకు కావాలి, జయమాలిని ఎందుకు కాకూడదు? నేను జయమాలి అయితే మీ ఆఫీస్ లో ఎవరు పనిచేస్తారు సార్? బాగా చెప్పావమ్మా, ఓ సందేహం తీరిపోయింది. మరి నీ అడ్రస్? ట్రైన్ దిగి సరాసరి ఇక్కడికే వస్తున్నాను, ఇల్లు అది ఇంకా వెతుక్కోవాలి. ఓహో ఐసి ఐసి. ఈ బాబు ఎవరు? నా బాబే. నీ బాబే ఎందుకు కావాలి, ఇంకొకరి బాబు ఎందుకు కాకూడదు?
ఈ ఆఫీస్ మీరే మేనేజ్ ఎందుకు అవ్వాలి? వేరొకరు ఎందుకు కాకూడదు? బాగా చెప్పావమ్మా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ సందేహం కూడా తీరిపోయింది. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు దుబాయ్ లో పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నారండి. పచ్చళ్ళ వ్యాపారమే? సరే, నువ్వు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేళ్ళమ్మా. ఒరే అపారావు సార్, ఈవిడికి ఆ వెళ్లిపోయిన వెంకటలక్ష్మి సీడ్ చూపించు. వస్తారా? థ్యాంక్స్ సార్. సార్, మార్కెట్ దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఏదో తమ సంతోషం కొద్దీ కొంచెం చిల్లరా. ఏంటి సంతోషమా? ఆ కంపులో అక్కడి నుంచి ఇక్కడ దాకా ఊపిరి బిగబట్టుకుని వస్తే అది నాకు సంతోషమా? నాకు సంతోషం ఏమీ లేదు, పైగా చాలా బాధగా కూడా ఉంది. పోనీ, తమరి బాధ కొద్దీ కొంచెం చిల్లరా. చూడు మున్సిపాలిటీ, మన బాధని ఎదుటి వాళ్ళతో పంచుకోకూడదు. ఇది జీవిత సత్యం, తెలుసుకో. అమ్మా అమ్మా. మళ్ళీ ఏంటి? ఇది చాలా అర్జెంట్. అపారావునమ్మా, బాబుని కొంచెం బాత్రూమ్ తీసుకెళ్ళు. రా బాబు, వెళ్ళు. నమస్కారం. అదేమిటి, ఆయన నీకు నమస్కారం పెడుతున్నాడు? ఆయన అంతే బాబు, ఇంటర్నేషనల్ పిసినారుడు. నేనెక్కడ చిల్లర అడుగుతున్నాడని ముందే మా ఆయన నమస్కారాలు పెట్టేస్తుంటాడు. అలాగే బాబు, అలాగే. ఇదిగో ఈ స్టాంప్ తీసుకుని అతికించి సంతకం చేసేవ్వండి. వదలండి. ఇవ్వండి, 20 పైసలు ఇవ్వండి. మలేరియా బిళ్ళలాగా మున్సిపాలిటీ వారు కూడా ఈ స్టాంపులు ఫ్రీగా ఇవ్వచ్చు కదండి. ముందు 20 పైసలు ఇవ్వండి. కొంచెం జిప్పు పెట్టావు. పని పూర్తయిందా? పని అవ్వకపోతే జిప్ ఎలా ఊరుతుంది? కొంచెం చిల్లర చిల్లర చిల్లర. మా ఆఫీస్ లో ఎవరికి పని పూర్తయినా ఓహో అదా, కళ్ళు మూసుకో. నా చేతిలో చిప్ప. అవును, ఈ మాత్రం దానికి మన ఒంట్లో తేమ వాడటం ఎందుకు? ఇన్ని ట్యాక్స్ కట్టించుకుంటారు, ఒక గంపాట్లు పెట్టచ్చు కదండి. ఇట్రారా. ఏంటి ఒక్కసారి నువ్వు నాలుక అను? ఎందుకు, నువ్వు డాక్టరా? కాదురా, స్టాంప్ పండించుకుందామని. అమ్మో నా స్టాంపు, అమ్మో నా స్టాంపు. ఏమండి చిన్న కురాన్ని చూసారా? ఏమన్నా తెలియదు బాబాయ్, ఫోన్లు నేనే ఎత్తుకుంటాను. అమ్మో వీడెవడో భావి భారత గోండాలో ఉన్నాడు, సచ్చిన వదలు. అమ్మో నా స్టాంపు సార్, నా స్టాంపు సార్, 20 పైసలు సార్, కుర్రాడు సార్, నాలుగు సార్. ఏమిటయ్యా? ఏమిటి స్టాంపు సార్? రెవెన్యూ స్టాంపు, 20 పైసలు. స్టాంప్ మాట సరే గాని, నువ్వు టెండర్ వేసావా? ఎక్కడ వేశానండి, దానికోసం స్టాంపు. ఇవాళ ఆఖరి రోజు, ఇవాళ నువ్వు టెండర్ వేయకపోతే మా ప్యూన్ అప్పారావు టెండర్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మో ఇప్పుడే వస్తా సార్. ఒక 20 పైసలు ఉంటే ఇవ్వండి సార్ స్టాంప్. పోనీ అప్పారావు దగ్గరే తీసుకుంటాను.